నేను మొన్న మా అన్నయ్య వాళ్ళకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారని. నేను ఆటో బుక్ చేసుకున్నాను మా అన్నయ్య వాళ్ళకి వెళ్ళడానికి. సికింద్రాబాద్ దాటిన తర్వాత అతను అన్నాడు, మేడం ఇక్కడ షార్ట్ కట్ ఉంది, ఇక్కడ నుంచి అయితే 10 మినిట్స్ వెళ్ళిపోవచ్చు, బోడిపల్లి నుంచి వెళ్తే ఎక్కువ టైం పట్టుద్ది, అమౌంట్ కూడా ఎక్కువ అవుద్ది అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, లేదు వద్దు, నాకు తెలిసిన రూట్ నుంచి వెళ్ళండి, ఈ రూట్ నాకు తెలియదు అని చెప్పేసి నేను అన్నాను. అతను ఎంతకి అంటే ఒక 2-3 టైమ్స్ ఫోర్స్గా అడిగాడు వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి. అప్పుడు నేను అన్నాను, లేదు బ్రదర్ నాకు తెలీదు, ఆ రూట్ తెలీదు అని చెప్పేసి నేను ఈ రూట్ నుంచే వెళ్ళమని చెప్పాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గల్లీ వస్తే ఆ రూట్ నుంచి వెళ్తే 5 మినిట్స్ తీసుకెళ్ళిపోతాను అన్నాను. అయితే నేను అనుకున్నాను, నార్మల్ గా మా హస్బెండ్ నుంచి చాలాసార్లు ఈ రూట్ నుంచి వస్తాము, మా అన్నయ్య వంటికి రెగ్యులర్ గా వెళ్లి వస్తూ ఉంటాను నేను, అదంటే ఎప్పుడు నన్ను ఈ రూట్ నుంచి తీసుకెళ్ళా, షార్ట్ కట్ అంటే ఖచ్చితంగా తీసుకుంటాం కదా, మా అన్నయ్య అయినా మా హస్బెండ్ అయినా ఒక్కసారి యూజ్ చేస్తాం కదా ఆ రూట్, ఎప్పుడు యూజ్ చేయలేదు అని చెప్పి డౌట్ వచ్చి నేను, లేదు ఖచ్చితంగా నన్ను బోడిపల్లి తీసుకెళ్ళమని చెప్పేసి అంటే తను తీసుకెళ్లి దింపాడు. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య గానీ మా హస్బెండ్ అడిగితే అసలు అలాంటి రూట్సే లేవు, ఖచ్చితంగా ఈ రూట్ నుంచి రావాలి, పోనీ షార్ట్ కట్ వచ్చినా ఏదైనా వచ్చినా కూడా 5 మినిట్స్ లో 10 మినిట్స్ లో అయితే ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా పడుద్ది టైం, ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుద్ది అని చెప్పేసి మా అన్నయ్య అన్నాడు. ఇంకా నాకు అప్పుడు అనిపించింది, ఏంటో మరి నేను అక్కడ రాంగ్ స్టెప్ అంతా వేసి ఉంటే ఏమైనా అయ్యేదేమో అని భయం వేసింది నాకు. సో అందుకే లేడీస్